సుప్రీంకోర్టుని క్వశ్చన్ చేస్తున్నారు, క్వైట్ అన్ఫేర్ వాళ్ళు మాట్లాడింది అంటే అక్కడ సుప్రీంకోర్టు నాట్ ది వయలేషన్ ఆఫ్ ది దిస్ కోర్ట్ కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ వస్తుంది కదా, ఎందుకు వస్తుంది? బాలగారు చెప్పాలి, బాలగారు చెప్పాలి ఫస్ట్. అది చెప్పండి సార్, ఇది కంటెంప్ట్ ఆఫ్ ది కోర్ట్ అవుతుందా కాదా? పవన్ కళ్యాణ్ చేసేదైనా, పురంధేశ్వరి చేసేదైనా, వీరిద్దరూ చేసేది కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ కిందకి వస్తుంది. పవన్ కళ్యాణ్ కూడా? ఎస్, పవన్ కళ్యాణ్ కూడా. ఆమె అయితే అన్ఫేర్ ఏదో మాట్లాడారు కాబట్టి ఓకే. ఆయన పవన్ కళ్యాణ్ కూడా, ఆయన కూడా ఏం చెప్తున్నారు, ఒక పీటీఐ ఇంటర్వ్యూలోనే దేంట్లో ఇచ్చేటప్పుడు అనుకుంటాను ఐ థింక్, అక్కడ కూడా ఆయన ఏం చెప్తున్నాడు అంటే కోర్ట్ ఇస్తున్న క్రాస్ అంటే ఆయన కోర్ట్ అసలు కొంచెం దాన్ని ఎక్కడ కూడా చెప్పలేదు, లిమిట్స్ కొంచెం పక్కగా చేసినట్టు ఉంది అని చెప్పేసి అని అంటే క్రిటిసైజింగ్ దట్ క్రిటిసైజ్ ఇట్ సెల్ఫ్ ఇన్ ఎ కంటెంప్ట్. ఇప్పుడు క్రిటిసైజ్ అనేది ఇప్పుడు కూడా ఒక్కొక్క కామెంట్ వచ్చింది మీకు చెప్తాను. అది ఆయన ఏమంటున్నారంటే సనాతన ధర్మం గురించి వ్యతిరేకంగా ఎవరైనా మాట్లాడితే ఈ కోర్టులు సైలెంట్ గా కూర్చుంటాయి, దట్స్ కంటెంప్ట్. అది మీకు ఇంకో క్వశ్చన్, అసలు సనాతన ధర్మం అంటే ఏంటో తెలుసా ఆయనకి? తెలియకుండానే మాట్లాడుతున్నారు. ఆఫ్ కోర్స్ ప్రాయశ్చిత్త దీక్ష కూడా చేశారు. అబ్సల్యూట్గా ఆయనకు తెలియదు సనాతన ధర్మం అంటే అసలు ఏంటి. ఇట్స్ అ కోడెడ్, ఇప్పుడు మనకు లా ఎలా ఉందో అప్పట్లో మహాభారతం ఉన్న టైంలో ఇట్ ఇస్ అ కోడెడ్ సనాతన ఒక ధర్మంకి సంబంధించిన కోడ్, అది కోడ్. ఆ కోడ్ లో ఎవరు ఏం చేస్తే ఎలా చేయాలి ఏంటనేది మాత్రమే డిఫైన్డ్. అది సాంస్క్రిట్ నుంచి వచ్చిన వర్డ్ అని ఆయనకు అది కూడా తెలియదు. సనాతన సనాతన ధర్మం అనేది మీరు గూగుల్లో కొట్టినప్పుడు వస్తుంది. సార్ పవన్ కళ్యాణ్ గారు, మీ దగ్గర ఉన్న చాలా మంది సోషల్ యాక్టివిస్టులు ఉన్నారు కదా, వాళ్ళు చెప్పండి గూగుల్లో కొడితే వస్తుంది. ఎక్కడ కూడా అక్కర్లేదు సనాతన ధర్మం అంటే ఏంటి కొడితే చాలు. స్టాలిన్ కొడుకున్నాడు అండి, ఇప్పుడు ఆయన గురించి కూడా మాట్లాడారు, ఆయన కూడా తిట్టారు పవన్ కళ్యాణ్. అయితే వీళ్ళు మాట్లాడే వ్యాఖ్యలు ఎలా ఉన్నాయంటే డైరెక్ట్గా కోర్టు మీద స్టోన్ ఇస్తున్నట్టే ఉన్నాయి. ఎందుకు అంటే బీయింగ్ ద కాన్స్టిట్యూషనల్ పోస్ట్లో ఉండి, ఈరోజు డీసీఎంగా ఉండి, మీరు ఎగ్జిక్యూటివ్ రైట్లో ఉన్నారు. ఎగ్జిక్యూటివ్ రైట్లో ఉన్నప్పుడు మీ ఆర్డర్ ఆఫ్ డ్యూటీ ఏంటి? కాన్స్టిట్యూషన్ బెంచ్ సుప్రీంకోర్టు హైయెస్ట్, అది మీకు ఒక కామెంట్ చేసినప్పుడు యూ హ్యావ్ టు ఒబే. ఆ కామెంట్ విత్డ్రా చేసుకోవాలంటే కూడా పవర్ ఎవరికి ఉంటుంది? ఓన్లీ కోర్టుకే ఉంటుంది, ఫుల్ కోర్టుకి ఉంటుంది, వీళ్ళకి కాదు. కానీ వీళ్ళు డెలబరేట్గా అటెంప్ట్ చేసేది ఎందుకు చేస్తున్నారంటే, రీజన్ నాకు తెలిసినంత వరకు పవన్ కళ్యాణ్ గారు ఆయనకి ఒక అవగాహనలోకి వచ్చేసారు ఆయన, ఓకే నేను ఈ రాష్ట్రంలో ఈ దేశంలో ఏమి చేసినా అరాచకాన్ని చేయడం కోసము నా సైన్యం ఉంది, లా అండ్ ఆర్డర్ డిస్టర్బెన్స్ వచ్చేసిందంటే సెంట్రల్ అయినా స్టేట్ అయినా నా మాట ఇంటది అని ఆయన ఈ రోజు కాదు కన్క్లూజన్లోకి వచ్చింది, ఎలక్షన్స్ కంటే ముందే కన్క్లూజన్లోకి వచ్చి ఆయన డెలబరేట్ అటెంప్ట్స్. మీరు కావాలంటే చూసుకోండి, రాజ్యాంగం పైన కావచ్చు, సమాజం మీద అయినా కావచ్చు, సొసైటీలో ఎగ్జిక్యూటివ్ మీద అయినా కావచ్చు, ఆఫీసర్స్ మీద కావచ్చు, ప్రతి ఒక్కరి మీద ఆయన ఫస్ట్ మాట్లాడింది ఏంటి, చెగోవేరా నా స్ఫూర్తి, ప్రశ్నించడానికి నేను వచ్చా అని చెప్పి మాట్లాడిన వ్యక్తి. మధ్య దశావతారాలను ఒకటి వచ్చింది ఆయన గురించి, ఒకవేళ అది ఉంటే దశావతారాలు ఉంటే రెడీ చేసుకోండి, మళ్ళీ ప్లే చేస్తాను ప్లీజ్ సార్. సో అయితే ఇన్ని రకాలుగా మాట్లాడే ఈయన, బై ద వే మీకు ఇంకోటి చెప్పడం మర్చిపోయాను, అకౌంటబిలిటీ అనే టాపిక్ ని తీసుకొచ్చిందే మన మిస్టర్ డిసిఎం పవన్ కళ్యాణ్ గారు కదా ఎలక్షన్స్ టైంలో. అకౌంటబిలిటీ ఎక్కడ, అకౌంటబిలిటీ ఎక్కడ, అకౌంటబిలిటీ అన్నారు. ఇదే అకౌంటబిలిటీ గురించి మన విజయవాడకు వరదలు వచ్చిన అందరికి తెలుసు, వరదలు వచ్చినప్పుడు నేనే గవర్నర్ గారికి సీఎంకి కంప్లైంట్ ఇచ్చా, డిసిఎం మీద ఫస్ట్ రిమూవల్ ఫ్రమ్ ఆఫీస్ చేయండి అని చెప్పేసి. వై రీజన్ అని అడిగారు, నెగ్లిజెన్సీ ఆఫ్ డ్యూటీస్, డిరెక్షన్ ఆఫ్ డ్యూటీస్ ఈయన చేశాడు, ప్రూఫ్ ఇదిగో. ప్రూఫ్లు ఏంటంటే చెప్పిన మీకు, సిడబ్ల్యూసి ఐఎండి ఇద్దరు కూడా రిపోర్ట్స్ ఇచ్చారు. 27th ఆఫ్ ఆగస్ట్ నుంచి రిపీటెడ్ అలారమ్స్ కన్సర్న్ కలెక్టర్స్ అండ్ ద కన్సర్న్ డిపార్ట్మెంట్ ఆఫ్ హెడ్స్ అండ్ ప్రిన్సిపల్ సెక్రటరీస్ అందరికీ, మీ రెవెన్యూ సెక్రటరీ కూడా ఒప్పుకున్నారు గుర్తుందో లేదా మీకు. నేను గవర్నర్ కి కంప్లైంట్ ఇచ్చిన తర్వాత దే ఆర్ చేంజ్ దేర్ వర్షన్, గవర్నర్ గారికి నేను కలిసాను మళ్ళీ దీని మీద కూడా. ఆయన ఏమంటారంటే సీఎం అది రిపోర్ట్ నాకు పంపించాలి, పంపించిన తర్వాత నేను యాక్షన్ తీసుకుంటాను. అంటే అకౌంటబిలిటీని ఎవరు తీసుకుంటారని క్వశ్చన్ చేశాను అక్కడ. వీళ్ళేమంటారో తెలుసా, అకౌంటబిలిటీ నుంచి వాళ్ళు తీసుకోరంట. ఇట్ ఈస్ ఏ నేచురల్ డిజార్డర్, సారీ డిజాస్టర్. ఎస్ నేచురల్ డిజాస్టర్ ఎప్పుడు యాజ్ కాన్సిక్వెన్సెస్గా వచ్చినప్పుడు, నార్మల్ వేలో వచ్చినప్పుడు ఇది నేచురల్ డిజాస్టర్, నేను కూడా ఒప్పుకుంటా. కానీ నేచురల్ డిజాస్టర్స్ని మోర్ దాన్ నేచురల్ డిజాస్టర్ కంటే ఎక్కువ ఎందుకు అయింది? బికాస్ ఆఫ్ యువర్ నెగ్లిజెన్సీ, మ్యాన్ మేడ్ మిస్టేక్. యు ఆర్ నాట్ అలార్మ్ టు మీ అన్ ఎర్లియర్. మీకు ఇంకొక విచిత్రమైన చెప్తాను చూడండి, మన కృష్ణా బ్యారేజ్ ఉందా, కృష్ణా బ్యారేజ్ మొత్తం నది అంతా పోతుంటుందా, రైల్ గేట్స్ రైలు కట్ట ఇవి ఉన్నాయి కదా, దాని పక్కన హౌసెస్ కెనాల్ మొత్తం, అంటే మణిపాల్ హాస్పిటల్ బ్యాక్ సైడ్. ఆ రోజు రాత్రి మేము అక్కడి నుంచి కారు తీసుకుని వెళ్ళాం, కనీసం అప్పటికి కూడా నైట్ వాళ్ళకి ఇన్ఫార్మ్ చేయలేదు నీళ్ళు ఇంకా ఎక్కువ వస్తాయి, మీ ఇళ్ళకి వస్తాయి, వెళ్ళండి అని చెప్పేసి అని. అంత దౌర్భాగ్యంగా, దుర్దిష్టంగా, ఏమాత్రం అవగాహన లేకుండా కూడా నడిపారు. మేము కారు మధ్యాహ్నం వెళ్ళాము, ఈవినింగ్కి నైట్ వాటర్ వచ్చాయి, నెక్స్ట్ డేకి అది మొత్తం వాళ్ళ ఇళ్ళలోకి వచ్చేసాయి.
ఒక్కడ కూడా పట్టించుకునే నాదులు లేరు. ఎంత నెగ్లియన్సీ ఉందంటే ఇక్కడ రీజన్ ఏంటంటే బికాస్ డిజాస్టర్ మేనేజ్మెంట్ హెడ్ చేస్తున్న హోమ్ మినిస్టర్, అలానే పంచాయతీ అండ్ వాటర్ బోర్డ్స్ కి సంబంధించిన హెడ్ చేస్తున్న డిసిఎం, వీళ్ళిద్దరు నిర్లక్ష్యం వల్ల వీళ్ళకు డిపార్ట్మెంట్ లో ఉన్న హెడ్ లో చెప్తే వీళ్ళు ఏమన్నారంట, నా దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ ఇది సార్ రెగ్యులర్ గా వస్తుంది సార్, ఇది కామనే అయితే రెగ్యులర్ గా వస్తుంది కదా, ఇబ్బంది ఏం లేదు కదా అని సార్, మీరేం పెద్దగా పట్టించుకోవద్దండి, ఓకే మీ పనులు మీరు చూసుకున్నాను అంతేనా, అంతే రెగ్యులర్ గా వస్తుంది కదా, అయితే మీ పనులు మీరు చూసేసుకోండి, ఇంకా నేను ఇన్వాల్వ్మెంట్ ఏం అవసరం లేదు అన్నాడు. సీన్ కట్ చేస్తే ఏమైంది, బుడ మీరు కట్ అయింది, విజయవాడ మునిగిపోయింది.